హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి టమాటో పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇంత టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ వరకు పండు మిర్చి తీసుకున్నానండి. అలాగే 1/2 కేజీ వరకు టమాటోలు తీసుకున్నాను. మనం తీసుకున్న టమాటోలు అనేవి ఇలా బాగా పండినట్లుగా ఉండాలండి. అప్పుడే అందులో కొంచెం రసం ఎక్కువగా ఉంటుంది, చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. టమాటోలు పండు మిర్చి తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా వాటర్తో కడిగి ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలండి. పండు మిర్చి టమాటో అనేవి అస్సలు తడి లేకుండా ఉండాలండి. మనం క్లాత్తో తుడిచిన తర్వాత కూడా కొంచెం గాలి తగిలే ప్లేస్లో ఒక 10 నిమిషాలు ఉంచండి. అప్పుడు పూర్తిగా ఆరిపోతాయి. ఇలా తడి మొత్తం పోయిన తర్వాత ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం సేపు చల్లారనివ్వండి. అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న పండు మిర్చిని అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. పండు మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని వాటిని కూడా కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. టమాటోలు వేసిన తర్వాత 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటోలు అనేవి బాగా గుజ్జులా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. టమాటోలు అనేవి బాగా ఉడికి కొంచెం గుజ్జులా అయినప్పుడు ఆయిల్ అనేది వాటి నుంచి సపరేట్ అవుతుందండి. అప్పటి వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ టమాటోలను కూడా కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, ఆవాలు, అవి వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. వేరొక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం లైట్గా వేయించి పెట్టుకున్నాం కదా పండు మిర్చి, ఆ పండు మిర్చి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి, లేదా సాల్ట్ అయినా రుచికి సరిపడా చూసి వేసుకోండి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోండి. పండు మిర్చి అనేవి మరీ మెత్తగా మిక్సీ వేసుకోకండి, కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోండి. మిక్సీ వేసిన పండు మిర్చిని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కూడా ఎటువంటి తడి లేకుండా చూసుకోండి. ఆ గిన్నెలో మనం మిక్సీ వేసుకున్న పండు మిర్చిని వేసుకోండి. అలాగే ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటో, ఆ టమాటో గుజ్జును కూడా మిక్సీలో వేసుకొని ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన టమాటోలను కూడా మనం గిన్నెలో వేసుకున్నాం కదా పండు మిర్చి, ఆ పండు మిర్చితో పాటుగా వేసుకోండి. టమాటో గుజ్జు వేశాక పౌడర్ చేసుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, ఆవాలను, ఆ పౌడర్ కూడా ఆ గిన్నెలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కళాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ చట్నీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర,
ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పచ్చళ్ళలో కొంచెం పోపు దినుసులు అనేవి ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే తినేటప్పుడు పోపు దినుసులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. పోపు దినుసులు అనేవి బ్రౌన్ కలర్ వచ్చాక 10 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని వేసుకోండి. అందులో వెల్లుల్లిపాయలు వేశాక కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ అయ్యాక మనం బౌల్లో కలిపి పెట్టుకున్నాం కదా పండు మిర్చి టమాటో గుజ్జు అలాగే మెంతి పౌడర్, ఆ మిశ్రమాన్ని ఈ ప్యాన్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ కలుపుతూ ఉడికించండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుందండి, పక్కా కొలతలతో చేస్తే నెల రోజుల వరకు ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.